అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడి చరిత్రకెక్కాడు. స్టైలిష్ బ్యాటింగ్, చురుకైన కీపింగ్తో ప్రతి ఒక్కరిని మనసు దోచుకున్నాడు. అతను ఎవరో కాదు, తెలుగు యువ కెరటం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక మెరుపు, కేఎస్ భరత్. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై భరత్, ముందుగా మీరు వెస్టిండీస్ టూర్ కూడా సెలెక్ట్ అయ్యారు, కంగ్రాచ్యులేషన్. ఎట్లా ఉండిపోతుంది అంటే, ఒక పక్క అక్కడ పిచ్ వాతావరణం కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, మీ ప్రాక్టీస్ ఎలా ఉంది, వెస్టిండీస్ టూర్కి మీరు ఎట్లా సిద్ధమవుతున్నారు? వెస్టిండీస్ ముందులాగా ఉండవు వికెట్స్. నాకు నేను లాస్ట్ ఇయర్ ఇండియా టూర్ చేసినప్పుడు కొద్ది వికెట్స్ డబుల్ పేస్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఇక్కడ వికెట్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో వికెట్స్ తయారు చేసుకొని దాని తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తున్నాను. సో యూనో ప్రిపరేషన్ చాలా బాగుతుంది. ఐఎమ్ ష్యూర్ మంచి టోర్నమెంట్ అవుతుందని భావిస్తున్నాను. అంటే మీరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆడారు, సీనియర్స్తో కలిసి మీరు చాలా జర్నీ చేశారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సో ఇండియాకి ఆడుతుంటే మనకి తెలుసు చాలామంది లెజెండ్స్ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్లో బిజీ ఉంటారు, బట్ మనకి టైం దొరికినప్పుడు అండ్ అవకాశం ఉన్నప్పుడు నేను వాళ్ళతో కాన్వర్సేషన్స్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు చెప్తారు క్లియర్ మైండ్ ఉండాలి, మనం ఏదైతే చేసి వచ్చామో అదే బ్యాక్ చేయాలని. సో ఇండియా రంజీ ట్రోఫీ ఇన్ని ఏళ్ళ నుంచి ఆడి నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అది ఉంటుంది. సో మేము థాట్స్ అన్నీ షేర్ చేసుకుంటాం, ఓవర్ డిన్నర్ కానీ లేకపోతే లంచ్ కానీ. సీనియర్స్ చాలా బాగా గైడ్ చేస్తారు. పక్క భారత్ జట్లో సీనియర్స్ కావచ్చు, ఆస్ట్రేలియా జట్లో మీ తోటి స్నేహితులు కావచ్చు, వారు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ మీ క్రికెట్ జర్నీకి ఇక ముందుకు వెళ్ళబోయేదానికి ఏ విధంగా పనిచేస్తుంది అనిపిస్తుంది? తప్పకుండా. ఇండియా ఒకటే కాదు, మీరు ఐపీఎల్ చూసుకున్నా ఏ చూసుకున్నా టీమ్మేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ రంజీ ట్రోఫీ చూసుకున్నా, ఆంధ్ర రంజీ ట్రోఫీ చూసుకున్నా, ఎందుకంటే టీమ్మేట్స్ లేకుండా మనం పర్ఫామ్ చేయలేం. సో వాట్ ఎవర్ రన్స్ నేను కొట్టే అపోజిషన్, ఐ మీన్ అవుతలెండ్లోని నా టీమ్మేటే కదా నాకు సపోర్ట్ చేయాలి, అండ్ నేను క్యాచెస్ పడుతున్నానంటే నా టీమ్మేట్ బౌలింగ్ బాగా వేయాలి. సో టీమ్మేట్స్ తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. క్రికెట్ ఈజ్ అ టీమ్ స్పోర్ట్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, మంచి నాకు ఇది దొరుకుతుంది, గైడెన్స్ దొరుకుతుంది ఎక్కడికి వెళ్తే అక్కడ నా క్రికెట్ ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా బాగా భారతదేశానికి ఆడాలని అనుకుంటున్నాను. అంటే గత సీజన్లో ఐపీఎల్లో మీరు చాలా అద్భుతంగా రాణించారు, బెంగళూరులో లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి ప్రతి ఒక్క క్రీడాకారుని కూడా ఉత్సాహపరిచారు. బట్ ఈసారి మీరు ఎందుకు రిజర్వ్ బెంచ్కి పరిమితం అయ్యారు, పైగా రిజర్వ్ బెంచ్లో కూర్చుంటూ నెక్స్ట్ మీరు ఇండియా కూడా సెలెక్ట్ అయ్యారు, ఏం నేర్చుకున్నారు ఈ రిజర్వ్ బెంచ్లో కూర్చున్నప్పుడు, మీకు ఎటువంటి థాట్స్ వచ్చాయి? సో క్రికెటర్ జర్నీ ఒక్కొక్కరిది ఒక జర్నీ ఉంటుంది, అందరిది ఒకటే జర్నీ ఉండదు. కొన్నిసార్లు బాగా ఆడిన తర్వాత కూడా మనం టీమ్ కాంబినేషన్ అండ్ టీమ్ ఏదైతే బిలీవ్ చేస్తుందో దాన్ని సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అండ్ టీమ్ మ్యాన్. సో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా కోచెస్ కానీ లేకపోతే ఎవరైనా అదే ఇన్సిస్ట్ చేశారు. సో మనకంట ముందు టీం వస్తుంది, సో టీం ఏ డిసిషన్ తీసుకుంటే దానికి నేను హ్యాపీ. బట్ ఎస్, ఆడలేనప్పుడు మనకి ఇంకో అవకాశం దొరుకుతుంది, ఫిట్నెస్ మీద వర్క్ చేయొచ్చు, మన స్కిల్ మీద వర్క్ చేయొచ్చు. సో జీటీకి ఉన్నప్పుడు నేను నా స్కిల్ మీద వర్క్ చేశాను అండ్ ఆ టైం నేను నా ఇండివిజువల్ గేమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వాడుకున్నా. డిఆర్ఎస్ అంటే ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క క్రికెటర్కి ఒక పేరు గుర్తొచ్చేది, ధోని అని. కానీ ఇప్పుడు 100% మీరు ఆ డబ్ల్యూటీసీలో సక్సెస్ అయ్యారు, ఏంటి ఆ సక్సెస్ వంటి సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, ప్రాక్టీస్. ఇప్పుడు నాకు అడిగితే కీపింగ్ నాకు చాలా ఇష్టం అండ్ కీపింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఆ ఛాలెంజెస్ నేను ఎంజాయ్ చేస్తాను. సో గేమ్లో ఉంటూ గేమ్ ఏమవుతుంది, బాల్ ఎక్కడ, బ్యాట్స్మెన్ ఎక్కడి నుంచి ఉంటున్నాడు, మన బౌలర్స్ యాంగిల్స్ ఏంటి, సో అది ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. సో దానివల్ల నాకు లిటిల్ అడ్వాంటేజ్ దొరుకుతుంది అండ్ రైట్ బిహైండ్ ద స్టంప్స్ ఉంటాను కాబట్టి నాకు ఇంకా బాగా కనిపిస్తుంది అందరికంటే. అండ్ క్యాప్టెన్ దే హ్యావ్ ఎనఫ్ ట్రస్ట్ ఆన్ మై డెసిషన్. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ యూనో నేను చెప్పిందంతా వాళ్ళు వినడం జరుగుతుంది అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఐపీఎల్లో కూడా ఫైనల్ ముగిసిన తర్వాత మీరు ధోని ముచ్చటించుకున్నారు, ఆయన నుంచి కీపింగ్ నుంచి ఎటువంటి సలహాలైనా స్వీకరించారా మీరు? యా, నేను మహిబాక్ అడిగాను, ఇంగ్లాండ్లో చాలా మ్యాచెస్ కీపింగ్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, బాల్ ఏమవుతుంది యాజ్ అ కీపర్ యాజ్ అ బ్యాట్స్మెన్. సో తను చాలా ఓపిక్గా 5 to 10 minutes కాన్వర్జేషన్ జరిగింది, ఏ పొజిషన్స్లో ఉంటే బాగుంటుంది, యాజ్ అ కీపర్ ఎక్కడుంటే మనకి ఈజీ అనిపిస్తుంది, ఏ పొజిషన్స్లో ఉండకూడదు. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ మాట్లాడాం అండ్ చాలా చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, దానివల్ల నాకు మంచి ఐడియా వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా మీకు ఒక సమస్య, ఒక పక్క సంజు శాంసన్, మరో పక్క ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ సహా, రిషబ్ పంత్, వాళ్ళ నుంచి ఎటువంటి పోటీ ఉంటుందని అనుకుంటున్నారు మీరు?
అది సమస్య కాదు. హెల్దీ కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్. మన ఇండియాకి స్ట్రెంగ్త్ బెంచ్ స్ట్రెంగ్త్. సో ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఉంటారు, ఎవరు ఫిట్నెస్ కాపాడుకుంటే వాళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ యాజ్ అ ఇండివిజువల్ మీరు ముందుకెళ్ళాలంటే కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ లేకుండా మనం యూనో మన ఎఫర్ట్స్ మనం పెట్టాం అండ్ ఈ టైంలో ప్రాక్టీస్ అది చెయ్యం. సో కాంపిటీషన్ ఉండడం వల్ల మనం ఎప్పుడూ మనకు మనం పుష్ చేసుకుంటాం. సో ఐ డోంట్ ఫీల్ కాంపిటేటివ్ విత్ ఎనీ వన్. నా గేమ్ నేను ఆడుకుంటా, నా పర్ఫార్మెన్సెస్ నేను చేసుకుంటా అండ్ పీపుల్ ఆర్ దేర్ టు వాచ్ అండ్ టేక్ దేర్ డెసిషన్. నా కంట్రోల్లో ఏముందో నేను అది చేయడానికి ట్రై చేస్తాను అంతే. క్రికెట్లో విశాఖలో మొట్టమొదటిగా మీ అడుగులు పడ్డాయి, తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మీరు ఒక ముద్ర వేశారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కేఎస్ భరత్ అంటే అందరికీ తెలిసిన పేరు. అసలు ఈ మీ సక్సెస్ కానీ లేదంటే మీ విజయాల వెనుక ఎవరు బిహైండ్ ద బోన్, ఎవరెవరు ఉన్నారు? చాలామంది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటి నుంచి చూస్తే పేరెంట్స్ సపోర్ట్ అండ్ యూనో పేరెంట్స్, సిబ్లింగ్, అక్క అందరూ ఇనీషియల్ నేను 9 ఇయర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు నా జర్నీలో ఉన్నారు. ఆ తర్వాత మా కోచ్ జయ కృష్ణారావు గారు యాడ్ అయ్యారు అండ్ మధ్యలో చాలామంది హెల్ప్ చేశారు, ఒకరు ఇద్దరు అని కాదు. బట్ మెయిన్ వీళ్ళందరూ సహకారం. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మై వైఫ్ షీ డెఫినెట్లీ సపోర్టెడ్ మీ. ఐ షుడ్ సే, ఎందుకంటే క్రికెటర్ లైఫ్ అంత ఈజీ కాదు. పేరెంట్స్ కూడా, ఎందుకంటే మేము ఎక్కువ ఇంట్లో ఉండం అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇంకా బిజీ అయిపోయాను అండ్ షీ కీప్స్ ట్రావెలింగ్ విత్ మీ అండ్ షీ సపోర్ట్స్ మీ. అంత ఈజీ కాదు, అందరూ అనుకుంటారు టూర్స్లో ఈజీ ఉంటుంది అని. బట్ మేము చాలా ఫోకస్ చేస్తాం. ఒక్కోసారి యూనో సరిగ్గా కాన్వర్సేషన్ కూడా మాట్లాడే అవకాశం ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ రోజు కోసం ప్రిపేర్ అవ్వాలి, టైంకి పడుకోవాలి, టైం తినాలి. సో ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది లైక్ షీఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్. నాకు షీఈస్ సపోర్టింగ్ మీ అలాట్ అని. అంటే ఒక పూర్తి స్థాయి క్రికెటర్గా నిరూపించుకోవాలనుకుంటే మీ భావన అంటే ఒక T20 టెస్టా లేదా వన్డేయా, ఎందులో పర్ఫామ్ చేస్తే ఒక పూర్తి స్థాయి క్రికెటర్గా నిరూపించుకోవచ్చు అని మీరు ఫీల్? పూర్తి స్థాయి అలాగే ఉండదండి, ఒక ఫార్మాట్ అనేది. మీరు ఇండియాకి ఆడుతున్నప్పుడు యూఆర్ రిప్రజెంటింగ్. సో మీకు వచ్చే ప్రతి మ్యాచ్లో మీకు మీ 100% ఇస్తే అదే నా పూర్తి స్థాయి అని నేను భావిస్తాను. పర్ఫార్మెన్సెస్, యూనో రన్స్, వికెట్స్, క్యాచెస్ ఇవన్నీ కాదు. మీ ఎఫర్ట్స్ ఇస్తే 100% అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ అక్యూములేట్ అవుతాయి, మీకు రావాల్సిన క్రెడిట్ వస్తుంది. సో నా ఉద్దేశం ప్రకారం ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రాదర్ దెన్ మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం, ముందోడు ఏం చేసాడు, వెనకల్లో అలా జడ్జ్ చేసుకుంటా వెళ్తే ఎండ్ ఉండదు. బట్ మనకు మనం ఓకే, నేను నిన్న ఎంత బాగున్నాను, ఈ స్కిల్ వైజ్ ఈ రోజు ఎంత బాగున్నాను, స్కిల్లే కాదు మైండ్ సెట్ కానీ. సో మనకు మనం ఎప్పుడు కాంపిటీషన్ ఇచ్చుకుంటూ ఉంటే మన అడుగులు ఫాస్ట్గా వెళ్తాయి అని భావిస్తున్నాను. మీ లైఫ్ పార్ట్నర్ కోసం మాట్లాడారు, కరోనా వంటి పీక్ సీజన్లో మీరు మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఆవిడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు మంచి అవకాశాలు వచ్చాయి. భారత్ జట్లో మీరు ఎంపిక కావడం కావచ్చు, ఐపీఎల్లో మీరు ఎంపిక కావడం కావచ్చు, అందులో రాణించడం కావచ్చు. హౌ డూ ఫీల్, అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫీల్ వెరీ గ్రేట్ఫుల్, ఎందుకంటే మా వైఫ్ ఇచ్చిన సపోర్ట్ ఇట్స్ ఇన్క్రెడిబుల్. నేను నాకు ఒక్కడికే తెలుసు, నేను చాలా ఫోకస్డ్ ఉంటాను. కొన్నిసార్లు సరిగ్గా మా ఇల్లు కాన్వర్సేషన్ కూడా చేయడానికి అవ్వదు, ఎందుకంటే నా ప్రిపరేషన్లో బిజీ ఉంటా చెప్పినట్టు. బట్ షీఈస్ సపోర్టింగ్ మీ బిగ్ టైమ్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ అండ్ ఐ థింక్ డెఫినెట్లీ మా వైఫ్ వచ్చిన తర్వాత, సో నా వైఫ్ వచ్చిన తర్వాత థింగ్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఫైనల్గా ప్రతి ఒక్క క్రికెట్కి ఒక డ్రీమ్ ఉంటుంది, గోల్ ఉంటుంది, మీ గోల్ ఏంటి? గోల్ ఇస్ టు ఎంజాయ్ క్రికెట్ అండ్ ఇన్ ప్రోసెస్ చాలా మన ఊహించలేని వస్తాయి. బట్ డెఫినెట్గా ఎనీ వరల్డ్ కప్ మన ఇండియాకి తెస్తే ఇట్ క్యాన్ బి ఎనీ వరల్డ్ కప్, టెస్ట్ వరల్డ్ కప్, వన్ డే, T20, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఉండి ఆ విన్నింగ్ టీంలో నా పర్ఫార్మెన్స్ వల్ల యూనో టీమ్ గెలిస్తే దట్ వుడ్ బి గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. భారత్ జట్లో మేటి దిగ్గజాలు ధోని, అదేవిధంగా రోహిత్ శర్మ, అదేవిధంగా ఇతర జట్ల ప్లేయర్స్ నుంచి కూడా చాలా నేను నేర్చుకున్నాను. అదేవిధంగా క్రికెట్ నేను ఎంజాయ్ చేస్తూ రానున్న వరల్డ్ కప్లో తన పాత్ర పోషించి భారత్ జట్లో తను కూడా ఒకటిగా ఉండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా నా లైఫ్ పార్ట్నర్ అయిన ఆమె కూడా సహకారం మర్చిపోలేంది, ఇది నా జీవితాంతం గుర్తుంచుకుంటున్నాను అని చెప్పి కేఎస్ భరత్ ఆయన మాటల్లో చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.